రోజురోజుకి ఎంతో ఆధునికంగా మారుతున్న టెక్నాలజీ మనకెంతో ఉపయోగపడుతుందని మనం అనుకుంటున్నాం. కానీ అలాంటి టెక్నాలజీని చెడుకు వాడితే ఎలా ఉంటుందో ముందు ముందు మీకే తెలుస్తుంది. Voice command. Agent Ark. Access granted. Hello, Agent Ark. Hope you are doing well. ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించండి. కానీ ఇప్పుడు నేను చెప్పే విషయం మనం నెగ్లెక్ట్ చేయగలిగింది కాదు. ఇది మన మేధాశక్తికి మళ్ళీ పొదన పెట్టాల్సిన సమయం. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీకు ఒక హై ఇంటెలిజెన్స్ అవసరపడే మిషన్ని అప్పచెప్తున్నాను. ఆ మిషన్ పేరు టెక్నాలజీ. మిషన్ పేరు మన వాడుకలో ఉన్న ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ముందు ముందు మిషన్ ఎక్సిక్యూట్ చేస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది. ఒక గుర్తు తెలియని వ్యక్తి మన ల్యాబ్లో సరిపడి హై ప్రయారిటీతో డెవలప్ చేయబడుతున్న ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీని మరియు వాటి ప్రోటోటైప్ని దొంగిలించాడు. అసలు తన ఎవరు, ఈ టెక్నాలజీని దొంగిలించడం వెనుక ఉన్న తన ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. ఈ టెక్నాలజీ చెడు ఒక చేరిందంటే బయట జరిగే దారుణాలకు తావే ఉండదు. ముఖ్యమైన విషయం ఏంటంటే మనం అతన్ని ప్రాణాలతో పట్టుకోవాలి. ఏ పొరపాటునైనా మీ నెగ్లిజెన్స్ కారణంగా అతని ప్రాణాలు పోతే ఆ టెక్నాలజీ ఎవరి చేతికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందని కనిపెట్టడం కష్టం. ఆ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ అంటే మనం ఇప్పుడు మాట్లాడేదే అతని ముందు కూడా ఉండదు. మనం వేసే ప్రతి మూవ్ అతని ముందే కనుక్కోవచ్చు. అంతటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ దొంగిలించబడిందంటే అది ఎంత పెద్ద దుర్మార్గాలకు దారితీస్తుందో మనం ఊహించలేము. ఈ కుట్ర వెనుక ఇతను ఒకడేనా, వేరే వాళ్ళ పాత్ర కూడా ఉందా అనే మనం తెలుసుకోవాలి. అతని బ్యాక్గ్రౌండ్ పెద్దది కూడా అయి ఉండొచ్చు. ఇది ఒక సీక్రెట్ మిషన్ అయినందువల్ల మీకు అఫీషియల్గా ఎటువంటి సెక్యూరిటీ కానీ సపోర్ట్ కానీ లభించదు. ఈ మిషన్ వల్ల మీ ప్రాణాలు ముప్పులో పడవచ్చు. కానీ ఈ మిషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే ఒక పెద్ద ముప్పు నుండి ప్రజల్ని రక్షించిన వాళ్ళు అవుతారు. ఎనీవే, గుడ్ లక్ ఏజెంట్ డాక్. ఏజెంట్ డార్క్ మళ్ళీ పనిపడింది. Void.
ఒక గ్యాడ్జెట్ ఇస్తున్నాను, దీంతో మీరు అతన్ని ఎదుర్కోవచ్చు. ఈసారైనా మీరు విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను. గుడ్ల కేజెండా. బ్రేకింగ్ న్యూస్. ఒక గుర్తులేని వ్యక్తి న్యూక్లియర్ ప్లాంట్లోకి చొరబడి అందులో ఉండే సెక్యూరిటీ గార్డ్స్ని గాయపరిచి ఒక ప్రమాదకరమైన వస్తువుని దొంగిలించాడు. అతను ఎవరు ఏంటి అనేది అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ న్యూక్లియర్ వస్తువు వల్ల చాలా అనర్థాలు జరుగుతాయని, అతని వీలైనంత త్వరగా పట్టుకోవాలని అధికారులు చెప్తున్నారు. నీకు మర్యాదగా చెప్తున్నా, ఆ దొంగలిచ్చింది నాకు ఇచ్చి నాకు సరెండర్ అయిపో. నీకేం కాకుండా నేను చూసుకుంటా. కాదు, ఏ నీ బైక్ నాకు అర్జెంట్ కావాలి. దిగు దిగు, ఇదో నా కార్డు, ఎంత కావాలని ఖర్చు పెట్టుకో.
మళ్ళీ మిస్ అయ్యాడు. అచ్చా చూపిస్తుంది వాడు ఇక్కడ కనిపించట్లేదు. ఎక్కడ పోయాడు? ఏం జరుగుతుంది? Oh!
వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు.